కరోనా కాలంలో మున్సిపల్ పోలీస్ వైద్య సిబ్బంది సేవలు మరవలేనివి. ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు కరోనా చికిత్సలు అందించి ఆరోగ్య సమాజం కోసం పాటుపడుతున్న ఏఎన్ఎం ఇతర వైద్య సిబ్బందిని అందరూ కొనియాడుతున్నారు. వారి సేవలను స్మరిస్తున్నారు. కరీంనగర్ 11వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య నిరంతరం స్థానికుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించారు. ఒకవైపు మున్సిపల్ కార్మికులచే పారిశుద్ధ్య పనులు చేయిస్తూ మరోవైపు కట్టారాంపూర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయిస్తూ ప్రజల ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. దసరా సందర్భంగా కరోనా వారియర్స్ను ఘనంగా సత్కరించారు. కరోనా సేవల్లో కరీంనగర్ 11వ డివిజన్ ఆదర్శంగా నిలుస్తోంది. స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య ప్రత్యేక చొరవతో పాజిటివ్ రేటింగ్ను కనిష్ట స్థాయికి తగ్గించారు. డివిజన్ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మరోవైపు మున్సిపల్ వైద్యపరంగా సేవలందే విధంగా చొరవ చూపారు. డివిజన్లోని కట్టారాంపూర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయించి చికిత్స అందించగలిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ డివిజన్ ప్రజలకు కరోనా చికిత్స అందించిన కట్టారాంపూర్ హెల్త్ సెంటర్ సిబ్బందిని స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య ఘనంగా సత్కరించారు. వారికి సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా బట్టలు చీరలు అందించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమను ఇలా ఎవరూ చూసుకోలేదని సంబరపడ్డారు వైద్య సిబ్బంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ దానికి మేము తగిన మాకు సమాధానం ఇవ్వడం కానీ జరుగుతుంది. మమ్మల్ని ఎవరు కానీ ఇప్పుడు మాకు ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్లు కానీ ఎవరు కానీ మాకు ఏం తెలియదు. అసలు హాస్పిటల్ ఉందని కూడా ఇక్కడ చాలా మందికి తెలియదు. మా వర్క్ మేము చేసుకుంటున్నాం, వెళ్తున్నాము. ఈ కోవిడ్-19లో మాత్రం మేము అందరికీ తెలిసిపోయినాము. మేమేంటి, మా సేవలు ఏంటి అనేది మాత్రం అందరికీ తెలుసు. మాకు ఒక్కటి ఏంటంటే అక్క మా డివిజన్లో మా పరిధిలో కార్పొరేటరు మహిళ కావడం అయితే మాకు ఇంకా సంతోషకరంగా ఉంది ఎక్కువగా. ఎందుకంటే ఆమె ఒక గర్భిష్ఠురాలు కాకుండా మేము ఎప్పుడు ఫోన్ చేసినా గాళ్ళతో ఏందిలే వీళ్ళతో ఏందిలే అనేది లేకుండా మంచి భావనతోని తోటి అక్క చెల్లెల్లాగా భావించి మమ్మల్ని మంచిగా దగ్గరే ఉండి చూసుకోవడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. నాకైతే ఇది చాలా సంతోషకరంగా ఉంది. కరీంనగర్ ప్రజలకు, మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మా మంత్రివర్యులు కమలాకర్ అన్న గారికి, మేయర్ సునీల్ అన్న గారికి, అదేవిధంగా మా లీడర్లందరికీ, కేసీఆర్ కేటీఆర్ గారికి అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు, కట్టరాంపూర్లో ఉన్న మా డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ కోవిడ్-19లో చాలామంది సేవ కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, పోలీసు కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి, అందరూ కూడా మా 11వ డివిజన్ ప్రజలకు సేవలు అందించిన వారికి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ విజయదశమి బతుకమ్మ పండుగలకు ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించి అందరూ పండుగను జరుపుకోవాలని, అందరూ క్షేమంగా ఉండాలని, ఈ సందర్భంగా కరోనాను పారదోలాలని మేము మనస్ఫూర్తిగా మేము మా నర్మదా కార్పొరేటర్ గారు అందరము ఈ ప్రజలందరం కోరడం జరుగుతుంది. ఈరోజు 11వ డివిజన్లో మేము మా ఏఎన్ఎం సిస్టర్స్కి దసరా సద్దుల బతుకమ్మ మరియు దసరా చిరు కానుక ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కోవిడ్లో కూడా చాలా అన్ని ప్రాణాలకు తెగించి కూడా అందరికి సేవ చేసిండ్రు. ఆ కృతజ్ఞతతోటి మేము వాళ్ళను ఆడపడిచేలా భావించి వాళ్ళకు చిన్న చిరు కానుక ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ 11వ డివిజన్లోని ఆయా కాలనీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేయించారు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య. కాలనీలో వీధులు తిరుగుతూ వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో ప్రోత్సాహం అందించారు. లాక్డౌన్ కాలంలో అన్నదానం చేసి ఆకలి తీర్చారు. ప్రస్తుతం సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు చీరలు అందించారు.